అందరికీ నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధినేత స్పీడ్ పెంచుతున్నారు. సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న జగన్ రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ ఎందుకు అవసరమనే విషయాలను ప్రజలకు వివరించనున్నారు. గత పాలనలో టీడీపీ చేసిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందజేసిన విషయాలను గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ముందు కుట్రలకు తెరలేపిన టీడీపీ జనసేనతో కలిసి వస్తుండడంతో వారు చేసిన తప్పులను సైతం ప్రజలకు వివరిస్తున్నారు. అభివృద్ధితో తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను, విపక్ష పార్టీలకు సంకేతాలు ఇవ్వడంతో పాటు తాము చేసిన మంచి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. శనివారం ఏలూరులో వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ఉభయ గోదావరితో పాటు కృష్ణా నుంచి లక్షలాది మంది కేడర్ హాజరు కానున్నారు. మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. వైసీపీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభ కోసం 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్ దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభ వేదిక సిద్ధమవుతోంది. భారీ సభ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటు, పార్టీ శ్రేణులు అందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తైన ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వేన్ను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహించనున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. మూడో తేదీ మధ్యాహ్నం 2:45 తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3:20 దెందులూరులోని సభా ప్రాంగణ వెనుక భాగంలోని హెలీప్యాడ్ను చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3:30 సభా ప్రాంగణానికి చేరుకొని 4:55 సభ ముగిస్తారు. 5:00 హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. జగన్ రాకతో ఏలూరు మొత్తం వైసీపీ జెండాలతో నిండిపోయింది. వైసీపీ జన సమీకరణ ఏర్పాటును చూసి ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిలో వణుకు మొదలైంది. మొత్తంగా జగన్ బహిరంగ సభతో ఏలూరు జన సునామీని తలపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు జోషం చెబుతున్నారు.